ప్రైజ్ ద లార్డ్. 2022 సంవత్సరంలో దేవుడు నా సేవ జీవితమును వృద్ధిపరచడానికి ప్రారంభించిన సంవత్సరంగా ఈ 2022 ఇయర్ను దేవుడు నాకు చేశాడు. నా యంగేజ్లో నేను దేవుని సేవకరకు తీర్మానం చేసుకున్న తర్వాత మందిరాలలో వంట పరిచయను, దైవజనుల బట్టలు, మందిరంలో ఉపయోగించే వస్త్రాలను ఉతికి శుభ్రపరిచే పరిచర్యను, ఇంకా చాలా రకాలైన పరిచర్యలను ఆయా మందిరాల్లో నేను చేశాను. ఎందుకంటే దేవుడిచ్చిన ఏ పనైనా అది దేవుని పరిచర్యగానే నేను చేశాను. నా జన్మస్థలం ఖమ్మం జిల్లాలో ఉంది, అది ఎక్కువ ఏజెన్సీ ఏరియా. అప్పుడు నాకు నేను చేస్తున్న ఈ పరిచర్యలతో పాటు దేవుడు వాక్యంతో నాతో మాట్లాడి నన్ను ఇలా రక్షించాడు, ఈ వాక్యంతో నన్ను ఇలా నడిపించాడు అని అందరికీ నా సాక్ష్యం చెప్పాలని అనిపించేది. కానీ అక్కడ దైవ సేవకులు ఎక్కువగా బ్రదర్స్నే, నాకంటే వెనుక వచ్చిన వారినే, వారికి ఏమి తెలియకపోయినా వారికి వాక్యం చెప్పే అవకాశం ఇవ్వటం చూసి నాలో చాలా బాధ కలిగి నేను ఒక మగ వ్యక్తిగా ఎందుకు పుట్టలేదు అని అనుకునేదాన్ని. నేను ఒకరోజు ఒక దైవజనుడు వ్రాసిన పుస్తకమును చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి అని నాతో మాట్లాడుతూ వచ్చాడు. అది 1998 ఇయర్. వెంటనే నేను నా ప్రతి అనుభవములో దేవుడు నాతో మాట్లాడిన ప్రతి వాక్యమును ఒక బుక్లో వ్రాస్తూ వచ్చాను. నా జీవితంలో ఏదైనా సమస్య వస్తే పరిశుద్ధ గ్రంథంలో ఏ స్త్రీకైనా ఈ సమస్య వచ్చింది అని వెతికి అక్కడ దేవుడు ఏమి పరిష్కారం చూపాడో దానిని నేను ఫాలో అయ్యేదానిని. అలా చాలామంది స్త్రీలను గురించి నేను వ్రాశాను. నా వివాహం అయ్యాక అటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్న స్త్రీలకు నేను వ్రాసిన నోట్బుక్స్ ఇచ్చేదాన్ని. చాలామంది తిరిగి మళ్ళీ నాకు ఆ నోట్బుక్ ఇవ్వడానికి చాలా బాధపడేవారు. అటువంటి సమయాల్లో దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, దానిని ఒక బుక్ రూపంలో ప్రింట్ చేయాలని. వెంటనే దాన్ని ఒక బుక్ రూపంలో ప్రింట్ చేపించాను. కానీ నేను ఆశించిన ఎక్కువగా ఆ బుక్ ద్వారా నేను సేవ చేయలేకపోయాను. మళ్ళీ ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా నన్ను వాడుకొని. 2020లో యూట్యూబ్లో నేను నా సాక్ష్యం పంచుకోవడం ప్రారంభించాను. అయితే 2022 జూలై ఆగస్టు మంత్ క్యాలెండర్ పేజీని మార్చినప్పుడు నీ వెలుగు ప్రకాశించును అన్న వాక్యం కనబడ్డది. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆగస్టు నెలలో నా ఛానల్ను అనేక మంది చూడటం ప్రారంభించారు. నాలో ఉన్న క్రీస్తు వెలుగు అనేక మంది చూడటానికి దేవుడు నీ వెలుగు ప్రకాశించును అనే వాగ్దానం ఇచ్చి నా సేవను ప్రారంభించాడు. ఆగస్టు నెల అయిపోతున్నప్పుడు మళ్ళీ, ఎప్పుడు ఇటువంటి వాగ్దానం ఇస్తావు దేవా, మళ్ళీ నాలో ఉన్న మీ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది అని నేను దేవుణ్ణి అడిగి క్యాలెండర్ పేజీని మార్చినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ మంత్ వాగ్దానం, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని. అది దానిని చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. నా హృదయం నిండా దేవుడిచ్చిన సమాధానంతో నిండిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి నిన్ను దేవుడు ఎలా వాడుకోవాలని అనుకుంటాడో ఆ దేవుని ఆ సమయం వచ్చే వరకు నీవు నిరీక్షించగలవా? దేవుడు జోక్యం చేసుకుంటే, నీకు ఒక వాగ్దానం ఇస్తే ఇంకా నీ వెలుగు ప్రకాశించనీయకుండా ఏ శక్తి నిన్ను ఆపలేదు.